ప్రస్తుతం ప్రపంచమంతటా ఎలక్ట్రానిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ రంగాలలో ఎంతో ముందున్న కంపెనీ సోనీ. 1946లో సోనీ కంపెనీ స్థాపించబడింది. సోనీ యొక్క జర్నీ అనేది ఒక ఫెయిల్యూర్తోనే మొదలైంది. 1946లో సోనీని స్థాపించిన మజారు ఇబుకా మరియు అకిరా మోరిటా ఈ ఇద్దరు సోనీ యొక్క ఫస్ట్ ప్రోడక్ట్ రైస్ కుక్కర్ని తయారు చేశారు. ఆ కాలంలో జపాన్లో ఎలక్ట్రిసిటీ చాలా ఇళ్లలో ఉంది, కానీ ఎలక్ట్రిసిటీ ఉపయోగం తక్కువ. ఎలక్ట్రిసిటీ ఉన్న ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిసిటీని ఉపయోగించాలంటే దానికి రైస్ కుక్కర్ పర్ఫెక్ట్ అని వీరిద్దరూ భావించారు. కానీ వారు తయారు చేసిన రైస్ కుక్కర్లో రైస్ సరిగ్గా ఉడికేది కాదు. ఒకవేళ ఉడికినా అది పూర్తిగా మాడేది. కాబట్టి ఈ రైస్ కుక్కర్ని మార్కెట్లోకి విడుదల చేయలేదు. సోనీ యొక్క ఫస్ట్ సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ TR-55 రేడియో. 1955లో దీనిని మార్కెట్లోకి తీసుకువచ్చారు. అండ్ ఇదే ఫస్ట్ మేడ్ ఇన్ జపాన్ రేడియో. శాంసంగ్. ఈ పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చేది స్మార్ట్ ఫోన్స్. ఎలక్ట్రానిక్ మరియు ఇతర రంగాలలో శాంసంగ్ తనకంటూ బ్రాండ్ వాల్యూని సంపాదించుకుంది. 1938లో శాంసంగ్ స్థాపించబడిన కొత్తలో ఇది నిత్యావసర వస్తువులు అందించే ఒక సూపర్ మార్కెట్. 1953లో కొరియన్ వార్ ముగిసిన తర్వాత సౌత్ కొరియా ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడంపై కాన్సన్ట్రేషన్ చేసింది. అదే సమయంలో శాంసంగ్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలుపెట్టింది. కొంతకాలానికి షిప్స్ని బిల్డ్ చేయడం మొదలుపెట్టింది. 1969 వరకు శాంసంగ్ ఎలక్ట్రానిక్ రంగంలోకి ఎంటర్ అవ్వలేదు. ఎలక్ట్రానిక్ రంగంలోకి ఎంటర్ అయిన తర్వాత మొదటగా బ్లాక్ అండ్ వైట్ టీవీలను మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఇక మెల్లమెల్లగా ప్రొడక్ట్స్ని పెంచుతూ వివిధ రంగాలలోకి ఎంటర్ అయ్యింది. BMW. ఇది ప్రపంచంలోని లగ్జరీ కార్ బ్రాండ్స్లలో టాప్ 10లో ఉంటుంది. అయితే ఈ కంపెనీ స్టార్ట్ అయిన కొత్తలో అసలు కార్స్నే తయారు చేయలేదు. 1916లో BMW స్థాపించబడింది. BMW యొక్క ఫస్ట్ ప్రోడక్ట్ BMW ఇలా అనే ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్. 1916 అంటే అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది. కాబట్టి BMW ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్స్ని తయారు చేయడానికే స్థాపించబడింది. కానీ 1918లోనే మొదటి ప్రపంచ యుద్ధం ముగియడంతో ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ డిమాండ్ బాగా తగ్గింది. దాంతో BMW 1923లో మోటార్ సైకిల్స్ని తయారు చేయడం మొదలుపెట్టింది. 1930 నుండి కార్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మొదలుపెట్టింది. ఇక తర్వాత కార్స్ అండ్ మోటార్ సైకిల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలోనే సెటిల్ అయింది. ఒకప్పుడు ఆన్లైన్లో మనకి నచ్చిన ఎటువంటి వస్తువులనైనా కొనడం అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. ఆ ఐడియానే జెఫ్ బెజోస్ని అత్యంత ధనవంతుణ్ణి చేసింది. 1994లో అమెజాన్ని స్థాపించినప్పుడు అమెజాన్ యొక్క నేమ్ క్యాడబ్రా అని ఉండేది. ఈ క్యాడబ్రా అనేది ఒక ఆన్లైన్ బుక్ స్టోర్తో మొదలైంది. అండ్ తన ఆఫీస్ కూడా చిన్న రూమ్లో మొదలైంది. క్యాడబ్రాని స్థాపించిన కొన్ని నెలల తర్వాత దాని పేరుని అమెజాన్గా మార్చాడు. అలాగే కేవలం బుక్స్ మాత్రమే కాకుండా మెల్లమెల్లగా ఆన్లైన్లో వివిధ వస్తువులను సేల్ చేయడం కూడా మొదలుపెట్టాడు. అలా బుక్ స్టోర్తో మొదలైన అమెజాన్ కాస్త ప్రస్తుతం ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఆన్లైన్ స్టోర్గా మారింది. ఇది జపనీస్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. టయోటా కార్స్ని మనం నిరంతరం చూస్తూనే ఉంటాం. అయితే 1926లో టయోటా కంపెనీ స్థాపించబడిన కొత్తలో టయోటా లూమ్ మిషిన్స్ని తయారు చేసి వస్త్ర పరిశ్రమకి సంబంధించిన కంపెనీగా ఉండేది. ప్రపంచంలోని మొదటి ఆటోమేటిక్ లూమ్ మిషిన్ని ఇన్వెంట్ చేసింది కూడా టయోటా కంపెనీయే. అయితే 1930స్లో జపనీస్ గవర్నమెంట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ని ఎక్కువగా ప్రోత్సహించడంతో టయోటా ఆటోమొబైల్ రంగంలోకి ఎంటర్ అయ్యింది. స్టార్ట్ చేసిన కొత్తలోనే ప్రపంచంలోని టాప్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్తో టయోటా పోటీ పడింది. అలా ప్రస్తుతం లూమ్ ఇండస్ట్రీ కన్నా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక గొప్ప పేరు సంపాదించుకుంది. మనకి పేపాల్ అంటే అంతగా ఐడియా లేకపోవచ్చు, కానీ ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటి ఆన్లైన్ పేమెంట్ యాప్స్ రావడానికి కారణం పేపాల్. 1998లో పేపాల్ స్థాపించబడింది. అప్పట్లో పేపాల్ కేవలం కంప్యూటర్ యొక్క సెక్యూరిటీ సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేసేది. అది ఎంతలా ఫ్లాప్ అయ్యింది అంటే కనీసం ఏ ఒక్క కంపెనీ కూడా సెక్యూరిటీ సాఫ్ట్వేర్ కోసం పేపాల్ని ఆశ్రయించలేదు. దాంతో 2000లో పేపాల్ స్థాపకులు మ్యాక్స్వెల్ లెవ్చిన్, పీటర్ ల్యూక్ అనే ఈ ముగ్గురు వ్యక్తులు ఇలాన్ మస్క్ యొక్క X.com అనే కంపెనీతో మెర్జ్ అయ్యారు. ఇలాన్ మస్క్ 1999లో X.com ని స్థాపించాడు. ఇక వారందరూ 2000 నుండి పేపాల్ ఆన్లైన్ పేమెంట్ చేసేటట్టు డెవలప్ చేశారు. పేపాల్ ఎంత పాపులర్ అయ్యింది అంటే కేవలం 1.5 సంవత్సరాల తర్వాత అంటే 2001లో ఈబే పేపాల్ని $1.5 బిలియన్కి కొనుక్కుంది. ఫెయిల్యూర్తో మొదలైన పేపాల్ ప్రస్తుతం ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఆన్లైన్ పేమెంట్ కంపెనీగా మారింది.
ఇది మల్టీనేషనల్ టెలికమ్యూనికేషన్ కంపెనీ. నోకియా పేరు వినగానే చాలామందికి నోకియా ఫోన్స్ గుర్తుకు వస్తాయి. కానీ నోకియా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోకి ఎంటర్ అవ్వక ముందు ఈ కంపెనీ స్టార్ట్ అయిన కొత్తలో ఇది పేపర్స్ ని తయారు చేసే ఒక పేపర్ మిల్. మొదటగా బ్యాంక్స్ కోసం పేపర్స్ ని తయారు చేయడం, టాయిలెట్ పేపర్స్ ని తయారు చేయడం చేసేది. సంవత్సరాలు గడిచే కొద్దీ రబ్బర్ బూట్స్, టైర్స్, కేబుల్స్, టెలివిజన్స్, తర్వాత మొబైల్ ఫోన్స్, ఇలా చాలా వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మొదలుపెట్టింది. 1980s వరకు నోకియా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోకి ఎంటర్ అవ్వలేదు. కానీ ప్రస్తుతం ఈ ఎలక్ట్రానిక్ రంగంలోనే నోకియాకి మంచి గుర్తింపు ఉంది. లంబోర్గినీ కంపెనీ హిస్టరీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రస్తుతం లంబోర్గినీ ఎస్యూవీ మరియు లగ్జరీ స్పోర్ట్స్ కార్స్ ని తయారు చేస్తుంది. అయితే 1948లో లంబోర్గినీ కంపెనీ మొదటగా ట్రాక్టర్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది. ఈ కంపెనీ చైర్మన్ ఫెరూషియో లంబోర్గినీకి కార్స్ అంటే చాలా ఇష్టం. దాంతో ఆ కాలంలోని చాలా టాప్ కార్స్ ని కొన్నాడు. అయితే ఫెరారీ కార్స్ ని నడుపుతున్నప్పుడు వాటిలో చాలా లోపాలని గమనించి వాటి గురించి ఫెరారీ ఓనర్ కి చెప్పాడు. అప్పుడు ఫెరారీ కార్స్ ని నడపడం అంటే ట్రాక్టర్స్ ని నడిపినట్టు కాదు అని ఎంజో ఫెరారీ ఫెరూషియోని ఇన్సల్ట్ చేశాడు. అప్పుడు ఫెరూషియో తాను కూడా స్పోర్ట్స్ కార్స్ ని తయారు చేయాలని భావించాడు. అలా 1963 నుండి లంబోర్గినీ స్పోర్ట్స్ కార్స్ తయారయ్యాయి. ఫెరారీ కార్స్ పోటీని తట్టుకొని ప్రస్తుతం స్పోర్ట్స్ కార్స్ లలో టాప్ 5 బ్రాండ్స్ లలో లంబోర్గినీ ఒకటిగా అయింది. యమహా 1887లో స్థాపించబడింది. ఈ కంపెనీ మొదట్లో పియానోస్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది. అలా 1887 నుండి ఇప్పటి వరకు పియానోస్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూనే ఉంది. 1954లోనే యమహా మ్యూజిక్ స్కూల్స్ స్థాపించబడ్డాయి. మ్యూజిక్ రంగంలో యమహా మంచి గుర్తింపు సాధించుకుంది. 1955లో యమహా మోటార్ సైకిల్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యింది. ఇంకా తర్వాత కాలంలో చాలా రంగాలలోకి ఎంటర్ అయ్యింది. కానీ ఇప్పటికీ యమహా అంటే చాలా మందికి మోటార్ సైకిల్సే గుర్తుకు వస్తాయి. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. ఇదే ట్యూబ్లలో పేస్ట్ ని అమ్మిన మొదటి టూత్ పేస్ట్. ప్రపంచంలోని టాప్ 5 టూత్ పేస్ట్లలో కోల్గేట్ ఒకటిగా ఉంది. అయితే కోల్గేట్ కంపెనీ స్థాపించబడిన కొత్తలో అది టూత్ పేస్ట్ ని తయారు చేయలేదు. మొదటగా సోప్స్ మరియు క్యాండిల్స్ ని కోల్గేట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. వీటిని 60 సంవత్సరాల పాటు సేల్ చేసిన తర్వాత 1883లో మొదటి టూత్ పేస్ట్ ని తయారు చేసింది. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు కోల్గేట్ టూత్ పేస్ట్ కంటిన్యూ అవుతున్నాయి. ఎంత పెద్ద చెట్టైనా ఒక విత్తనంతోనే మొదలవుతుంది. ప్రపంచంలోని ఎంత పెద్ద కంపెనీ అయినా ఒకప్పుడు అది గ్యారేజ్లోనో చిన్న ఆఫీస్తోనో మొదలైనవే. అవి కాలంతో పాటు అంచెలంచెలుగా ఎదిగినవే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.